తండ్రి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తోడుగా ఉండి విజయవంతంగా జరిగించండి. అనేక మందికి ఈ యొక్క వాక్యం అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ విధంగా నేను రక్షించబడ్డాలా అనే దాని గురించి సాక్ష్యం చెప్తున్నాను. మొట్టమొదటిగా మేము హిందూ కుటుంబంలో ఉండి ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మా తల్లిగారు కనికరమ్మ కోటేశ్వరమ్మ గారు, బొడ్డు లక్ష్మయ్య కోటేశ్వరమ్మ అనే దంపతులకు నేను 5వ సంతానంగా జన్మించాను. అంటే 4 కుమార్తెల తర్వాత 2 కుమారులను జన్మించాం. కుమారు లేనప్పుడు తల్లి, దేవా నేను కుమారుని ఇస్తే సేవకి ఇస్తాను అన్నప్పుడు దేవుడు నన్ను మొదటిగా ఇచ్చాడు. తర్వాత మా తమ్ముడిని ఇచ్చాడు. ఆ తదుపరి నేను 10th క్లాస్ చదివి దేవుని కృపను బట్టి మరి నా కంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కోసం ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, మరి తగ్గలేదు. చివరికి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఆ తర్వాత దేవుని కృతజ్ఞత హృదయంతో దేవుని సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగి మరి దేవుని సేవలోకి తరబేది పొంది దేవుని సేవలోకి రావడం జరిగింది. అప్పటి నుండి సుమారుగా 25 సంవత్సరాలు పైబడి దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాను. మరి దేవుడు పలు ప్రాంతాల్లో మరి దేవుని సేవలో మరి నమ్మకమైనటువంటి పనివానిగా వాడుకుంటున్నాడు. మరి నేను బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ తరపు నుండి సంఘాన్ని కోదాడలో జరిగించాను. ఆ తదుపరి జగ్గయ్యపేట ప్రక్కన ఉన్నటువంటి జయంతిపురంలో పరిచయం చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా అక్కడే 20 సంవత్సరాల నుండి పరిచయం జరిగిస్తున్నాను. ఆ సమీపంలోని కూచిపూడి, ఆ తర్వాత కనుమూరు గ్రామాల్లో మరి పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాను. అంత మునుపు ఎన్నో చోట్ల పరిచర్యలు జరిగించాను. అయితే దేవుడు మా అమ్మగారికి ఇచ్చినటువంటి దర్శనం మేరకు, వాగ్దానం మేరకు మా కుటుంబస్తులందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే దేవుడు నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకొని అనేక మందికి మరి సువార్తను అందించడానికి, రక్షణలోనికి నడిపించడానికి, బాప్తీసాలు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. విశేషం ఏంటంటే నాకు కళ్ళు పోయి మరలా దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడి మరి మోకాళ్ళను ప్రార్థన చేశాను కన్నీరు గాచి. అప్పుడు దేవుడు మరి దర్శనమిచ్చి నా కళ్ళను స్వస్థపరిచాడు. కనుక ఆయన కృతజ్ఞత హృదయంతో ఈ యొక్క మరి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. ఆ తదుపరి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి ఎలా సేవ చేయాలి అనే విషయంలో వాగ్దానాలు ఇస్తే ఆకాశ పక్షులను చూడు, విత్తువు కొయ్యు, కొట్టలో కూర్చుకొని వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మొట్టమొదటి వాగ్దానం నా జీవితంలో. ఆ వాగ్దానం ద్వారానే విశ్వాసము అనేటువంటి ఆయుధాన్ని కలిగి మరి దేవుని సేవలో అడుగుపెట్టాను. దేవుడు అలా మరి ఈనాటికి కూడా మరి నాకు వివాహమైంది, భార్య, 3 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు 3. కనుక ఆ విశ్వాసంతోనే ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉంటుండగా దేవుడు మధ్యలో మరి సంస్థను కూడా మరి నాకు అనుగ్రహించాడు. తద్వారా సంస్థ ద్వారా కూడా పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఇట్టి పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే నేను నా బంధువుల మధ్యలో సేవ చేయలేదు. మరి కఠినమైన ప్రజల మధ్యలో మరి సేవ చేయడానికి మరి కోదాడ, నల్గొండ జిల్లా అంతా కూడా తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక ఆయా ప్రాంతాల్లో బలంగా దేవుడు వాడుకొని నిలబెట్టి తన పరిచర్యలో నడిపించాడు. కనుక మరి అలాంటి పరిచర్యం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించినందుకు దేవునికి నేను ఎంతో కృతజ్ఞత హృదయంతో మరి సేవ చేస్తూ ఉన్నాను. దేవునికి మరి దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు నేను ఆయనకి ఎంతగానో మరి రుణపడి ఉన్నాను. నిజంగా రక్షించబడటం, పాపం యొక్క శాపం విడిపించబడటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం నా జీవితంలో. మరి అలాంటి అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేను ఆయనకి ఏమి చెల్లించగలను అని చెప్పి, ఆయన చేసిన ఉపకారములకు మేళ్లకు ఆయనకి నేనేమి చెల్లించగలను అని చెప్పి ఆయన కృతజ్ఞతతో ఆయన స్తుతిస్తూ మరి ఆయన సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాను. ప్రియులారా, మరి ఇది నా సాక్ష్యం.
మరి పెద్ద కుమార్తె వివాహం అయింది, అలాగే మరి ఇంకా రెండవ కుమార్తె మూడవ కుమార్తె పిల్లలను చక్కగా చదువుకున్నారు, మరి వారికి కూడా వివాహం కావాల్సింది. మరి వారి కొరకు కూడా మీరందరూ కూడా ఈ పరిచర్యను మొట్టమొదటిగా ప్రారంభిస్తూ ఉన్నాను. వారి కొరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని మనం ఇన్నికల్లో దీవించునుగాక. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో నుండి 111వ కీర్తనలో 2వ వచనంలో ఓ చక్కని మాట మనకి కనబడుతూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. నిజంగా యెహోవా క్రియలు అంటే, మరి యెహోవా అంటే మనకు తెలుసు అందరికీ దేవుడు అని మనకు తెలుసు. దేవుని క్రియలు, క్రియలు అంటే పనులు అని మనకు తెలుసు. నిజంగా దేవుడు మరి సృష్టిని ఏ విధంగా తన వాక్కు చేత సృష్టించాడు, తర్వాత క్రమమైన పద్ధతిలో దానంతటిని నడిపిస్తూ ఉన్నాడు, అలాగే తన ఉనికిని కనబరుచుకుంటా ఉన్నాడు, తర్వాత మరి ఆది మానవుడైనటువంటి మానవును సృష్టించి మానవుని సాటియ్యం సహాయం చేయటం, ఆ మానవుడు తదుపరి దేవుని మాట వినకుండా అవ్వ తనకు సాటియ్యం సహాయంగా ఇచ్చినటువంటి అవ్వ పాపంలో తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన చెట్టు ఫలాన్ని తిని తన భర్తకి ఇవ్వడం, వారి ఇరువురు పాపంలో పడిపోవటం, వారి రక్షణ కార్యాన్ని దేవుడు కొనసాగించడం, ఆ తదుపరి మరి అబ్రహాము దగ్గరికి మనం వచ్చినట్లయితే అక్కడి నుండి దేవుడు మరి ఆయన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మరి ఈ ప్రపంచానికి నశించిపోతున్న పాపంలో శాపంలో పడి నశించిపోతున్న జనాంగాన్ని మరి రక్షించడానికి దేవుడు మరి ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎన్నో పథకాలు వేశాడు, కానీ ఆ పథకాల్లో ప్రజలు ఏమాత్రం కూడా మరి దేవుణ్ణి గుర్తించలేకపోతూ వస్తున్నారు. దేవుని ప్రేమను దేవుని కార్యములను గుర్తించలేకపోతూ వస్తూ ఉన్నారు. అయినా దేవుడు తన స్వరూపం తన పోలికి చొప్పున చేసిన ఏ మనుష్యుణ్ణి ఆయన ప్రేమించడం మానలేదు, విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఆయన అబ్రహాము ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం ద్వారా మరి సంతానం కానాన్ దేశానికి వాగ్దానం చేసి తన సంతానంలో నుండి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేస్తానన్నాడు. మరి అలాగే సముద్ర విశ్వ రేణువుల వలె విస్తరింపజేస్తా అన్నాడు. అలా ఆయన క్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన క్రియలు అంటే మరి ఆకాశం భూమి సృజించబడి, మనుషులను సృజించబడి, చెట్లు జంతువులు ఇవన్నీ సృజించబడి, ఇవన్నీ ఆయన కార్యాలుగా క్రియలుగా మనం చెప్పుకోవచ్చు. వాటికంటే గొప్పవి, తర్వాత ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు మరి అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఐగుప్తీయుల చేత శ్రమ పెట్టబడుతూ వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి మోషేని ఎంపిక చేసి మోషే ద్వారా వారిని బయటకు తీసుకొని వచ్చాడు. తదుపరి ఆయన క్రియ అంటే ఇంకా ఈ మాటను మనం చాలా ఘనంగా తీసుకోవాలి. ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చాడు, 2 పాయలుగా చీల్చాడు, 6 నెలలుగా మార్చి ఇస్రాయిల్ ప్రజలను 6 నెలల్లో నడిపించాడు, అరణ్యంలో నడిపించాడు, వారికి కావలసిన ఆహారం దేవదత్తులు భుజించే ఆహారం ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన క్రియల కిందకే వస్తాయి. ఆయన క్రియలను గుర్చి ఇంకో మాటలో చెప్పాలంటే 78వ కీర్తన 4వ వచనంలో చూస్తే ఆయన క్రియలు స్తోత్రార్హ క్రియలు అని రాయబడి ఉంది. అంటే ఆయన చేసే కార్యాలు ఆయన ఆరాధించడానికి ఆయన స్తోత్రించడానికి సరిపడినటువంటివి. నిజంగా ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, భక్తుడైన కీర్తనకారులు ఆయన గురించి చెప్తూ అంటారు, ఆయన స్తుతించుడి, ఆయన మరి నామమును ఘనపరచుడి, యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. ఎందుకంటే ఆయన క్రియలను బట్టి ఆయన కొనియాడాలి. ఆయన క్రియలు అంత గొప్పవి, ఆయన క్రియలు అంత గొప్పవి కనుకే యెహోవా క్రియలు గొప్పవి అనేటువంటి మాట భక్తుడు అక్కడ మరల ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు. యెహోవా క్రియలు గొప్పవి. ఆయన మరి నిజంగా దావీదు జీవితంలో చూస్తున్న 139వ కీర్తనలు అంటాడు, తల్లి గర్భములో నన్ను పిండముగా రూపించబడక మునుపే ఆయన నెరిగి ఉన్నాడు అంటాడు.
ఆయన దావీదు జీవితంలో మనం చూస్తే దావీదును ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్ళాడంటే గొర్రెల దొడ్లో ఉండి ఒక రాజసింహాసనం మీదకు తీసుకుని వెళ్ళాడు. అలాగే మరి ఆయన క్రియలు గొప్పవంటే దానియేలు సింహభవనంలో వేయబడినప్పుడు ఆయన సింహాలు మరి క్రూరమైన జంతువులు అవి ఊరుకుంటాయి అలాంటి జంతువులు ఆయన నోరు కట్టేశాడు. ఇది ఆయన క్రియే. ఎలాంటి ఎన్నో కార్యాలు మరి ఆ తర్వాత మరి మానవ రక్షణార్థమై ప్రభు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కన్యమరి గర్భాన ఉద్భవించి 33 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి ఆయన 3.5 సంవత్సరాల కాలంలో సేవ చేశాడు. ఆయన ఈ 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసిన సేవ ఎంతో గొప్పవి. ఆయన క్రియలు అక్కడ కనబడుతున్నాయి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు. కుష్ఠరోగుల్ని ఆయన శుద్ధులుగా చేశాడు. కుంటి వారిని ఆయన నడిపించాడు. మగవారితో మాట్లాడాడు. మగవారితో మాట్లాడించాడు. మరి ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారిని సైతం లేపాడు. రక్తస్రావ రోగము కలిగినటువంటి ఈ అంటే ఈ క్రియలు ఇవన్నీ కూడా కార్యాలు. ఇవన్నీ కూడా క్రియలు. ఇలాంటి కార్యాలు లేకపోతే ఇలాంటి క్రియలు ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. ఏ మనుష్యుడు కూడా లేకపోతే ఏ దేవుడు అనబడినటువంటి వారు కూడా చేయడానికి సాధ్యపడేవి కావు. ప్రత్యక్షంగా దేవుడు కళ్ళకు కట్టినట్లుగా ఈ కార్యాలు చేశాడు. అంతేకాదు యోహాన్ సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం మనం చదివితే అక్కడ ఆయన వివాహానికి వెళ్ళాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ ఒక సూచక క్రియ అనేటువంటిది చేశాడు. సూచక క్రియ మనుషుల కళ్ళతో చూస్తూ ఉంటుండగానే ఆయన కార్యం చేశాడు. సూచక క్రియ మరి ఇలాంటి కార్యాలు చేస్తూ ఆయన క్రియలు నిజంగా ఎవ్వరూ చేయలేని క్రియలు కనుకనే ఆయన క్రియలు గొప్పవి. మరి వాటి అందు ఇష్టము గలవారు అంటే ఇలాంటి క్రియలు బాగా ఇష్టపడిన వారు ఏం చేస్తారంట వాటిని విచారిస్తారంట. ఈ క్రియలను గురించి మరి ఎక్కడ చేశాడు ఎలా చేశాడు చేసిన ఆయన ఎవరు మరి ఎక్కడి నుండి వచ్చాడు అని చెప్పి విచారిస్తారు. విచారించినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఎగ్జాంపుల్గా జక్కయ్యని మనం తీసుకుంటాం. పన్ను వసూలు చేసేవాడు ఆయన. ప్రభు ఆ ఊరు వచ్చినప్పుడు ఆ గ్రామం వచ్చిన ప్రజలందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తూ ఉంటే జక్కయ్య ఏ ఇంటికి పోయినా ప్రజలు ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే ఇంట్లో ఎవరో గుడ్డోళ్ళు కుంటోళ్ళు లెగవలేని వాళ్ళు ఎవరో ఉండి ఆయన ప్రభు అంట వచ్చాడంట అని చెప్పి అనగానే ఆయన వెంటబడి వెళ్ళిపోయారని చెప్తే ఈయన ఎవరు ఇంతకాలం నుండి నేను ఇంత డబ్బు సంపాదించి ఇంత పను వసూలు చేసి ఇంత చేస్తా ఉన్నా నాకంటే గొప్పవాడా అని ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన మేడు చెట్టెక్కాడు. అంటే దరిదాపుగా ఆయన గురించి విచారణ చేయడం అనేది అక్కడ ప్రారంభించినట్లుగా మరి జక్కయ్య జీవితంలో మనం చూస్తాం. అలా ప్రారంభించినటువంటి జక్కయ్యను సైతము ప్రభు ఏం చేశాడంటే దర్శించాడు. మేడి చెట్టు మీద రహస్యముగా ప్రభువుకి తెలియదు, ప్రభు అనుకున్న ప్రజలకు తెలియదు. అతడు వెళ్ళి రహస్యముగా ప్రజల్లో చొరబడి చూద్దామంటే ప్రజలు కనిపించిన ఇవ్వడం లేదు. చాలా పొట్టివాడు, ఆత్మీయంగా ఎదగలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అందుకే నా చెట్టు మీద ఎక్కి చూద్దామని ఆయన వచ్చే దారిని అబ్జర్వేషన్ చేసి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు ఏం చేశాడంటే అతనిలో ఉన్న అతని హృదయాభిలాష ఎరిగినటువంటి వాడై జక్కయ్యను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను పిలుస్తూ ఉన్నాడు. నిజంగా జక్కయ్య ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇదేంటి, నిజంగా ఇందులో ఏదో గొప్పతనం ఉంది, లేకపోతే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చాను, ఎప్పుడు చూశాడు ఆయన నన్ను, మరి నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు అని చెప్పి ఆయన మరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా, మరి నేను నీంట బస చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అతడు ఒకసారి ఒక ప్రక్కన విస్మయం పొందుతూ మరో ప్రక్కన సంతోషంతో అతడు గబగబా ఆ చెట్టు దిగి వచ్చి ప్రభువును తన ఇంట చేర్చుకున్నాడని మనకి దేవుని వాక్యంలో స్పష్టంగా కనబడుతూ ఉంది. అతడు ఎప్పుడైతే చేర్చుకున్నాడో అతని జీవితంలో ఏమైపోయింది, గొప్ప మార్పు జరిగింది. ఏంటంటే అప్పటి వరకు మరి అతడు ప్రజలను దోపిడీ చేసుకుంటూ వచ్చి ఉండొచ్చు. గవర్నమెంట్ నియమించినటువంటి పను కంటే ఎక్కువ వసూలు చేసి బాగా ధనవంతుడిగా మారిపోయాడు, ధనం సంపాదించాడు. ఇప్పుడైతే అతని జీవితంలో మరి అప్పుడు అతని జీవితంలో మార్పు లేదు, కానీ ఇప్పుడైతే అతని జీవితంలో యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడో ఆయన మాట విని దిగొచ్చాడో ఆయనలో ఒక గొప్ప మార్పు, హృదయంలో గొప్ప సంతోషం చేంజ్ అయిపోయాడు. తన ఇంటికి ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి అతడు
మరి చేంజ్ అయిపోయిన తర్వాత అతడు అతడంతటే మార్పు చెంది మారు మనసు పొంది అతడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నేను నాలుగు అంతలు నా సంపాదన అంతట్లు నాలుగు అంతలు మరలా తిరిగి చెల్లించేస్తాను అని చెప్పి అతడు చెప్తున్నాడు. ఈ దినాల్లో అలాంటి మార్పు అనేటువంటిది ఈ దినాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు ప్రజలు అలా మార్పు చెందారు, కానీ ఇప్పుడు అలాంటి మార్పు ప్రజల్లో రావడం లేదు. ఈ కరోనా వచ్చింది, మరి ముఖ్యంగా ఇంకా హృదయాలు కఠినపరుచుకుంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, పాపం వలన కలుగు భ్రమచేత మరి మనుషులు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, లేకపోతే హృదయం కఠినమైపోతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మరి ఇక్కడ జక్కయ్య జీవితంలో మనం చూస్తే అతడు తన జీవితంలో మార్పు చెందాడు. మార్పు చెంది దాని తాను ఎంతైతే దోచుకున్న దానంతటికి ఇంకా రెట్టింపుగా తిరిగి చెల్లించేదను అని చెప్పి అతడు ఒక తీర్మానం అతడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మరి ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు, అతని జీవితంలో మార్పు వచ్చిందో, అలాంటి తీర్మానం చేసుకున్నాడో, వెంటనే ఏం జరిగిందంటే ప్రభు అంటున్నాడు ఏమండి, నేడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఏమంటున్నాడు జక్కయ్య ఇంటికి? లోకస్వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అనే మాట ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య జీవితంలో కలిగినటువంటి మార్పు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో మరి కలుగుతుందా? ప్రభు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు నీతో కూడా. జక్కయ్య వలె నీవు మారాలని, జక్కయ్య వలె నీవు మార్పు చెంది నీవు రక్షించబడాలని, నీ ఇంటికి మరి రక్షణ కావాలని, మరి రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నీ ఇంటికి రావాలని ఆయన నీలోకి వస్తే జక్కయ్య హృదయంలో వచ్చిన మార్పు, జక్కయ్య హృదయంలో కలిగిన సంతోషం, జక్కయ్య ఇంట్లో కలిగినటువంటి ఆనందం నీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి జక్కయ్య వల్ల నువ్వు మారాలనుకుంటున్నావా? జక్కయ్య వల్ల నువ్వు మారితే ఇగో ఇప్పుడే ప్రభు నిన్ను జక్కయ్య అని గురించి చెప్పినట్లుగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే. ప్రియులరా, మరి నిజంగా ఇవన్నీ ఈ క్రియలను గురించి మనం చూస్తే ఇవేం క్రియలు అంటారు? యెహోవా క్రియలు. అతడు విచారించాడు, విచారించినప్పుడు అతని జీవితంలో గొప్ప అద్భుతం అనేటువంటిది జరిగింది. నీవు కూడా విచారిస్తే నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం జరుగుతుంది. నీ ఇంట్లో మరి ఒకవేళ నీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, నీకు యేసుక్రీస్తుని గుర్చినటువంటి నీకు విషయాలు తెలియకపోవచ్చు, ఆయన క్రియలను గుర్చి నువ్వు ఎప్పుడు వినకపోవచ్చు, ఒకవేళ వినుండి కూడా పట్టించుకొనకపోవచ్చు. రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని గుర్చి మనం చూస్తే అక్కడ ఆమె ఏం జరిగిందంటే, ధనం ఉన్నంతసేపు తనకు ఆరోగ్యం కొంతవరకే ఉన్నంతవరకు ఆమె ఏం చేసిందంటే దేవుని మాట వినలే. చాలాసార్లు దేవుని గురించి చెప్తే ఏమంటారంటే, మాకు దేవుళ్ళు ఉన్నారండి, మరి లేకపోతే కుల దైవాలండి, అదండి ఇదండి అని ఏదో సాకులు చెప్తూ ఉంటారు. ప్రియులరా, స్తుతి మించిన తరువాత అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. ఇక్కడ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె స్తుతి మించిపోయింది, కానీ అదే సమయంలో ప్రభు ఇంకా ఆమెను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వారలరా, ప్రభువు నువ్వే స్థితిలో ఉన్నా ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ స్థితిలో ఉన్నట్టు నువ్వే స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితి నుండి నువ్వు విడిపించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. నేను 38 ఏండ్ల నుండి మరి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి మరో వ్యక్తిని గురించి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు కూడా 38 ఏండ్ల నుండి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించడం, అక్కడ ఉన్నటువంటి రోగులు వెళ్ళి ముందుగా పడిపోవటం, ఇతడు పడలేకపోవడం, సహాయం చేసేవారు లేరని అతడు అలాగే ఉండిపోవడం జరుగుతుంది. అప్పుడు ప్రభు తానే స్వయంగా వెళ్ళి అతనితో మాట్లాడి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా యెహోవా క్రియలు, యెహోవా క్రియలే. వారు కొన్నిసార్లు విచారించే వారిని గురించి మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఒకవేళ మనం విచారించవచ్చు, లేకపోతే మనకు పట్టనట్టుగా ఉండొచ్చు, మన దేవుడు కాదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అందరికీ దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది. అంతేకాదు ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన పక్షపాతము
లేనటువంటి దేవుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీ మీద విస్తరిస్తూ ఉంది. ఆయన విడిచిపెట్టడం లేదు, ప్రేమించే దేవుడు. నిన్ను వెతుకుతూ ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, వెంబడిస్తూ ఉంటే ఇంకా నువ్వు మరి ఈ సాకులు చెప్పుకుంటూ ఆయన క్రియలను గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటావేమో, ఒకసారి ఉన్నావేమో, ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు మరి నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మరలా రెండు కరోనాలు వెళ్ళిపోయి ఎంతోమంది చనిపోయారు. మూడో కరోనా వస్తుందని చెప్పి ఊహాగానాలు బహుగా వినిపిస్తూ ఉన్నాయి, విస్తృతంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి మన సమయం కొంచెమే కనుక మనం చనిపోతే ఏమవుతామంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ప్రభువుని ఎరుగకుండా, ఎందుకంటే ఆయన మన ప్రాణమునకు జీవమునకు మూలమైన దేవుడు. ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. ఆయన రక్షించువాడు, ఆయనే ఆయన రక్షించువాడు, ఆయనే రక్షించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన క్రియలను గుర్చి గొప్పవని తెలుసుకో. ఆయన క్రియలను గుర్చి విచారించడం నేర్చుకో. ఆయన యొద్దకు రా, ఆయన్ని హృదయంలో చేర్చుకో. నీ జీవితంలో గొప్ప మార్పును జక్కేయవలే చూడు. లేకపోతే ఆ రక్త 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుని వలె బాగుపడటానికి ప్రయత్నించు. లేకపోతే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె రక్త అద్భుతాన్ని నీ జీవితంలో చూడు. కానా నీటిలో మరి ఆ ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆ అద్భుతాన్ని, ఆ క్రియలను నువ్వు చూడు. నీ జీవితంలో కూడా దేవుడు అలాగే మార్పు చేసి నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో అనుకోవద్దు, ఎంతో దూరంలో ఉన్నాడు అనుకోవద్దు. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడు, ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికి నిత్యము చేతులు చాపుతూ కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తావా? తప్పిపోయిన కుమారుడు వలె ఆయన తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను తప్పకుండా ఆయన నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ప్రేమ దూరం నుండి తప్పిపోయిన కుమారుని ఎలాగైతే పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుందో, అలాగే ఆయన నిన్ను కౌగిలించుకుని హత్తుకొని నిన్ను నీ జీవితాన్ని మరి తన కుమారునిగా నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అలాంటి మరి గొప్ప దేవుని కార్యాలను గురించి నువ్వు విచారిస్తావా? విచారించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన క్రియలు మరి వింటూ కూడా నిర్లక్ష్యంగా ఉంటావా? నీ జీవితంలో పొందుకోవాల్సినటువంటి రక్షణ పొందుకోకుండా పోగొట్టుకుంటావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు ఇట్టి అవకాశాన్ని నీకు ఇస్తుంటుండగా నువ్వు దాన్ని పోగొట్టుకున్నట్లయితే అది ఎంత విచారకరమైన విషయం. దేవుడు ఇట్టి కృపను ధన్యతను నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రియం కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇవనైనా ఈ ఉదయకాల సమయంలో మరి టీవీలో మరి నాయన వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశంను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం అనేక మంది విని ఆశీర్వదించబడటానికి, నాయన దీవించబడటానికి, రక్షించబడటానికి, స్వస్థత పొందటానికి, మారు మనసు పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నంత నీకు వందనాలు. అలాగే ప్రభా నాయన మరి యెహోవా క్రియలు గొప్పవి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటుండగా అనేకులు వాటిని విచారించి నీ సందికి వచ్చేవారుగా, జ్ఞానోదయం పొందేవారుగా, మనోనేత్రములు తెరవబడి రక్షించబడేవారు ఉంటారు, సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి మా అడ్రస్ పామరు మండలం, కృష్ణా జిల్లా కనుమూరు గ్రామం, బొడ్డు లక్ష్మయ్య గారి గృహం, కనుమూరులో పామర్ రోడ్లో, పామర్ నుండి వస్తూ ఉంటే రైట్ సైడ్ ముందుగానే ఎంట్రన్స్లో తగులుతూ ఉంటుంది. కాబట్టి మరి మీ విన్నపాలు తెలియచేయాలనుకుంటే మా ఫోన్ చేయండి, మా ఫోన్ నెంబర్ ఇస్తాం. దేవుడు మరి వినినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మీ సమస్యలు తీర్చి మిమ్మను సమాధానం శాంతితో నింపి నడిపించును గాక. ఆమేన్. నీవున్నావని నేనున్నానయ్యా, నీ మాటకై వెచ్చి ఉన్నానయ్యా, నీవున్నావని నేనున్నానయ్యా.
వాగ్దాన భూమిలో చేర్చినావు. అలనాడు నీవు మోషేతో కూడా వాగ్దానముతో మాట్లాడినావు. ఇశ్రాయేలును పరిశుద్ధపరచి వాగ్దాన భూమిలో చేర్చినావు. మాట్లాడుమా నాతో మాట్లాడుమా, వాగ్దానముతో మాట్లాడుమా, మాట్లాడుమా నాతో మాట్లాడుమా, వాగ్దానముతో మాట్లాడుమా. నీవున్నావని నేనున్నానయ్యా, నీ కోసమే విచ్చి ఉన్నానయ్యా. ఈనాడు నేను నీ కోసమే ఉన్నానులే, విచ్చి ఉన్నానులే. నీ వాక్యముతో నన్ను నింపి ఆయుధముగా వాడుకొను. ఈనాడు నేను నీ కోసమే ఉన్నానులే, వెచ్చి ఉన్నానులే. నీ వాక్యముతో నన్ను నింపి ఆయుధముగా వాడుకొనుము. బలపరచుమా దేవ, స్థిరపరచుమా, నీ పరిచర్యలో కొనసాగించు. బలపరచుమా దేవ, స్థిరపరచుమా, నీ పరిచర్యలో కొనసాగించు. నీవున్నావని నేనున్నానయ్యా, నీ మాటకై వేచి ఉన్నానయ్యా. నీవున్నావని నేనున్నానయ్యా, నీ మాటకై వేచి ఉన్నానయ్యా. హల్లెలూయా.